हाय फ्रेंड्स, वेलकम टू आईएन अपडेट्स। नेनु मीजी ఆస్కర్ బర్లో ఇండియాకి సంబంధించి 10 చిత్రాలు। నిజంగా ఇది ఆశ్చర్యమైన విషయం, ఎందుకంటే ఆస్కర్ గత 9 దశాబ్దాల నుంచి ఆస్కర్ ప్రధానోత్సవాలు జరగడం జరుగుతుంది। ఆ 9 దశాబ్దాల నుంచి 3 సార్లు మాత్రమే మనకి ఆస్కర్ అవార్డు ఇండియాకి రావడం జరిగింది। ఇండియా మొత్తం మీద కంపేర్ చేసుకుంటే 3 టైమ్స్ మాత్రమే రావడం జరిగింది। ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ ఆస్కర్ ప్రధానోత్సవం కార్యక్రమం జరిగేటప్పుడు కానీ దానికి సంబంధించిన న్యూస్ కానీ మనం ఎప్పుడు పట్టించుకోం, కానీ ఈసారి మాత్రం ఈ ఆస్కార్ నామినేషన్ గురించి ప్రతి ఒక్కరిలోని ఆశ్చర్యంగా ఒకటే, ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఆస్కార్ నామినేషన్ డేట్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఆస్కార్ ప్రధానోత్సవం ఎప్పుడు జరుగుద్ది అనేది ఒక ఆసక్తి అయితే ఉంది। ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, దీన్ని చెప్పేయడానికి ముందు 2 నిమిషాలు నేను ఇంకో విషయం చెప్తాను। అసలు ఆస్కార్కి వెళ్ళే అంత మన ఇండియన్ సినిమాస్కి ఉందా లేదా అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఒక విధంగా మన రాజమౌళి మన తెలుగువాడు అవడం మనకు చాలా గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు। ఎందుకంటే రాజమౌళి బాహుబలి తీసిన దగ్గర నుంచి, బాహుబలి కానీ అలాగే బాహుబలి తీసిన తర్వాత ఇండియన్ సినిమాలో ఒక పెను సంచలనమే జరిగింది। ఎందుకంటే అప్పటి నుంచి డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ అలాగే నిర్మాతలు కానీ సినిమా మీద బడ్జెట్ ఇంతే పెట్టాలి లేకపోతే ఈ టైప్ ఆఫ్ మూవీయే తీయాలి అనేది ఒక బోర్డర్ లైన్ పెట్టుకోకుండా కంటెంట్ని నమ్ముకుని మూవీ తీయటం, దాని మీద సక్సెస్ సాధించడం మనం చూస్తున్నాం। దీని గురించి మనం రాజమౌళి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు। ఇక ఈ ఆస్కార్ నామినేషన్లో ఇప్పటి వరకు ఇండియా నుంచి గుజరాతీ మూవీస్ సంబంధించి చెల్లో షో ఒకటే ఆస్కార్ నామినేషన్లో ఉందని మనందరికీ ఇప్పటివరకు తెలుసు। దాంతోపాటు RRR మూవీ కూడా ఒక సాంగ్ రిలేటెడ్కి సంబంధించి ఆస్కార్ నామినేషన్లో ఉంది, అలాగే బెస్ట్ యాక్టర్ రిలేటెడ్లో NTR కూడా నామినేటెడ్ అయ్యాడని చెప్పి మనకి కథనాలు వస్తున్నాయి, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం। కానీ ఇప్పుడు సంచలన విషయం ఏంటంటే, ఆస్కర్ బరిలో ఇండియాకి సంబంధించి 10 చిత్రాలు ఆ లిస్టులో ఉన్నాయి। కానీ ఈ విషయం ఇప్పటి వరకు మనకి చాలా సంతోషం తగ్గ విషయం, ఎందుకంటే అసలు నామినేషన్ లిస్టులోనే ఇప్పటివరకు ఇండియన్ మూవీస్ ప్రతి ఇయర్లో కొన్ని సంవత్సరాలు ఒక చిత్రం మాత్రమే ఎంపిక అవడం, కొన్ని సంవత్సరాల్లో అయితే అసలు కొన్ని టైమ్స్లో అయితే అసలు ఇండియన్ సినిమా అనేది ఆస్కార్ నామినేషన్ లిస్టులో లేకపోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది। ఇప్పటివరకు ఆస్కార్ నామినేషన్లో మనకి January 27 ఆస్కార్ నామినేషన్ లిస్ట్ ఏదైతే ఉందో అది బయటకు విడుదల చేయడం జరుగుతుంది, అలాగే March 12 లాస్ ఏంజల్స్లో ఆస్కార్ నామినేషన్కి సంబంధించి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవం జరుగుతుంది। ఇక మన ఇండియాకి సంబంధించి వస్తే ఈ టాప్ 10 చిత్రాలు ఏ అనుకుంటే, అలాగే ఒకటి గుజరాతీ మూవీ అయినటువంటి చెల్లో షో మూవీ, అలాగే రాజమౌళి గారు సెన్సేషనల్ కాంబో అయినటువంటి NTR రామ్ చరణ్ కాంబో సంబంధించి RRR మూవీ కూడా ఆస్కర్ బరిలో నామినేషన్ అయింది, అలాగే ఈయర్ 2023 ఆస్కార్ బరిలో నామినేషన్ లిస్టులోకి ఎంపిక అవడం జరిగింది, అలాగే 2002 మూవీస్లో మనకి చూసుకుంటే ది కాశ్మీర్ ఫైల్స్ ఒకటి సంచలన మూవీగా చెప్పుకోవచ్చు, దాంతోపాటు కాంతార మూవీ కూడా చెప్పుకోవచ్చు। కాంతార కూడా 2 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్కి ఎంపికైందని చెప్పి దాని నిర్మాతలు అయినటువంటి అహోబిలం సంస్థ వారు ప్రకటించడం జరిగింది, అలాగే దాంతోపాటు ది కాశ్మీరీ ఫైల్స్, అలాగే విక్రాంత్ రోణ, అలాగే మనకి గంగూబాయ్ కతీవా వాడి అని చెప్పి మూవీ, అలాగే దీంతోపాటు రాక్రెట్టి మాధవన్ నటించినటువంటి రాకెట్రీ, అలాగే వీటితో పాటు ఇంకా పలు చిత్రాలు నామినేట్ అవ్వడం జరుగుతుంది। ఈ 10 చిత్రాలు ఇండియా నుంచి నామినేట్ అయినటువంటి సందర్భంగా మనకి ఈ నెల 27 ఏదైతే ఉందో ఈ నామినేషన్ లిస్ట్ అనేది టాప్ లిస్ట్ అనేది బయటకు తీయడం జరుగుతుంది। ఒక విధంగా అసలు ఆస్కార్ బరిలో ఒక చిత్రమే
ఇండియన్ చిత్రం ఒక చిత్రమే నిలడం అనేది మనకి అప్పుడప్పుడు జరుగుతున్న ఎప్పుడో ఒకసారి జరుగుతున్నటువంటి విషయం. కానీ ఈసారి 10 చిత్రాలు ఎంపిక అవ్వడం అనేది మనకి అవార్డు రానివ్వండే రానికి పోండే, కానీ నామినేషన్ లిస్టులో ఇండియాకి సంబంధించి 10 చిత్రాలు ఉండడం అనేది చాలా గర్వకారణంగా మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇండియన్ సినిమా బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అన్న చందంగా బాలీవుడ్ కానివ్వండి, టాలీవుడ్ కానివ్వండి, కోలీవుడ్ కానివ్వండి, మాలీవుడ్ కానివ్వండి, ఏది చూసుకున్నా బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అనే విధంగా పెద్ద పెద్ద చిత్రాలు తీయడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం కంటెంట్తో ఏదైతే ఉందో కంటెంట్ నమ్ముకుని మూవీస్ తీయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనకి మనకి ఎన్టీఆర్కి కూడా అవార్డు ఖచ్చితంగా వస్తుందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అలాగే హాలీవుడ్ నిర్మాత అయినటువంటి ఒక అతను నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదేంటంటే పక్కాగా RRR మూవీకి పక్కాగా ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది అసలు RRR మూవీకి ప్రధానంగా ఆకర్షణ రామ్ చరణ్, ఎన్టీఆర్. ఏంటంటే ఈ ఆస్కార్ నామినేషన్లో మనకి ఖచ్చితంగా RRR మూవీకి వస్తుందని చెప్పి ప్రగాఢంగా నమ్మడం జరిగింది. ఈ అవార్డు మనకు వస్తే మన ఇండియన్ సినిమాకి గర్వకారణం. అలాగే మన తెలుగు వాళ్ళైనందువల్ల అది మన రాజమౌళి అలాగే మన రామ్ చరణ్ మన ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రానికి వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అని నేను నమ్ముతున్నాను.